హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను ఎప్పటిలాగా ఈరోజు కూడా సరికొత్త వ్యాపారంతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి మీకు తెలుసు మీకు మనం మనం ఛానల్ ఎందుకు పెట్టామో కూడా మీకు తెలుసు అలాగే ఒక స్పష్టమైన విధి విధానంలో ముందుకెళ్తే ఎలా విజయం వస్తుందో కూడా మీ అందరికీ తెలుసు కాకపోతే మనం రకరకాల కారణాల వల్ల మనం వ్యాపారాలు చేంజ్ చేస్తూ అవగాహన చిన్న చిన్న అవగాహన లోపాలతో మనం ముందుకెళ్తూ ఉంటాం కానీ సరైన విధానంలో ఖచ్చితంగా ముందుకెళ్తే మనం ఖచ్చితమైన విజయం సాధిస్తాం ఈరోజు ఒకే రకమైన వ్యాపారాన్ని ఇద్దరు వ్యక్తులు చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి ఆదాయంలో ఉంటాడు ఒక వ్యక్తి లాసులో ఉంటాడు ఎందుకు ఇలా జరుగుతుందంటే సరైన విధానంలో ముందుకెళ్ళకపోవడం ఈ సరైన విధానం అంటే ఏంటి అంత కష్టంగా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ దాని గురించి ఈరోజు మాట్లాడతాను అలాగే ఈ సరైన విధానంలో ఈరోజు తెలియజే వ్యాపారాన్ని చేస్తే ఏ విధమైన ఆదాయం వస్తుందో కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరూ తెలియజేయే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో ఏ వ్యాపారానికి డిమాండ్ ఉందో దాన్ని మనం చేసినప్పుడే మనం ఖచ్చితమైన ఆదాయాలు ఉంటాం అలాగే ఆ వ్యాపారాన్ని ఏ ప్రణాళిక ప్రకారం చేయాలనో తెలిసినప్పుడే ఖచ్చితంగా దాన్ని ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాం ఈరోజు మార్కెట్లో మనకు ఫుడ్కు సంబంధించిన వ్యాపారాల్లో రైస్ వ్యాపారం అనేది అద్భుతంగా నడుస్తుంది మీరు ఎక్కడైనా ప్రారంభించండి ఈ రైస్ వ్యాపారం అనేది జరగకపోవడం అనేది ఉండదు ఎందుకంటే అది జీవితంలో ఒక భాగం ఆహారం కాబట్టి ఖచ్చితంగా రైస్ వ్యాపారం జరుగుతుంది కానీ ఏ విధానంలో ముందుకెళ్ళాలి దాని రైస్ ఈరోజు నెంబర్ ఆఫ్ షాపులు ఉంటాయి మరి వాళ్ళందరినీ కాదని మన దగ్గర కస్టమర్ ఎలా వస్తారు అలాగే మనం ఏ విధానంలో వెళ్తే ఖచ్చితమైన సక్సెస్ వస్తుందని కూడా ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రెండు రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు రైస్ ఒకటి బల్క్ వ్యాపారం వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ బల్క్ వ్యాపారం చేసే వ్యక్తులు హోటల్స్ను అలాగే రెస్టారెంట్లను అలాగే హాస్టల్స్ను వీళ్ళని టార్గెట్గా చేసుకొని బల్క్గా కొని వాళ్ళకు విక్రయిస్తూ ఉంటారు ఇది కూడా క్రెడిట్ ఉంటుంది ఎందుకంటే ఈ బల్క్ వ్యాపారం చేసే వ్యక్తి కూడా అప్పిస్తేనే వ్యాపారం జరుగుతుంది కాబట్టి హోటల్స్ కానీ ఈ రెస్టారెంట్లు కానీ హాస్టల్స్ కానీ ఈ వీళ్ళ టార్గెట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఒక లక్ష రూపాయలు వాళ్ళకి క్రెడిట్ ఇస్తే ఒక యాభై వేల రూపాయలు అప్పిస్తూ మళ్ళీ మళ్ళీ లక్ష ఇచ్చినప్పుడు ఆ యాభై వేలు ఇస్తూ ఈ విధంగా వ్యాపారం చేస్తూ ఉంటారు ఇది ఎక్కువ పెట్టుబడి పెట్టే వ్యక్తులు అంటే తక్కువలో తక్కువగా ఒక పదిహేను లక్షల పైన పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఈ విధానంలో ముందుకెళ్తూ ఉంటారు కానీ ఒక రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టే వ్యక్తికి ప్రతిరోజు రెగ్యులర్ ఇన్కమ్ అంటే ఒక మూడు వేల రూపాయల ఆదాయం రావాలి ఒక రెండు వేల ఆదాయం రావాలను అనే ఆలోచన ఉన్న వ్యక్తి ఏ విధంగా వెళ్ళాలంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి మీకు ఏ విధానంలో వెళ్ళొచ్చు కానీ నేను ఒక విధానాన్ని చూసిస్తున్నాను ఈ విధానంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఈరోజు మార్కెట్లో ఎక్కడైనా కానీ ఒక మంచి సెంటర్లో ఒక షాప్ తీసుకోండి ఇది షాప్ అనేది ఖచ్చితంగా అయిన అవసరము ఎందుకంటే మీకు రిటైల్ వ్యాపారం అనేది కూడా ఖచ్చితంగా మనకు రావాలి ఆ షాప్ తీసుకొని ఆ షాప్ నుంచి మీరు వ్యాపారం ప్రారంభించండి అలాగే మీరుంటున్న ఊర్లలో ఈ రైస్ వ్యాపారం కాకుండా అన్ని రకాల వ్యాపారాలు చేసే వ్యక్తులకు రైస్ అవసరమవుతాయి వీళ్లకు క్రెడిట్ ఇవ్వండి అంటే మీరు ఈరోజు ఒక ఒక పది కేజీల ప్యాకెట్లు ఉన్నాయి ఐదు కేజీల ప్యాకెట్లు ఉన్నాయి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల ప్యాకెట్లు ఉన్నాయి వారి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకు ఒక రైస్ ఇచ్చి ఇక్కడ వీక్లీ వీక్లీ లేదా డైలీ కలెక్షన్ వసూలు నేను కూడా చిన్న చిన్న వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారు ఇరవై ఐదు కేజీలు రైస్ కొనాలంటే ఒక పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది వాళ్ళు కొనలేని పదిశిషన్ అందుకని ఎక్కువ మంది జనం అంటారు అవసరం వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు రోజు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కట్టడం అనేది వాళ్ళు పెద్ద ఇబ్బంది కాదు ఒక రెండు కట్టలు రైస్ చేసుకుంటారు రోజు ఒక వంద రూపాయలు ఇస్తారు ఒక కట్ట రైస్ చేసుకుంటే రోజు ఒక యాభై రూపాయలు ఇస్తారు ఇలాగానే మీరు మీ సర్కిల్లో మీ షాపు రన్ చేస్తూ రిటైల్గా ఈ సర్కిల్లో ఈ విధానంలో కానీ ముందుకెళ్ళగలిగితే మనకు ఖచ్చితమైన సేల్స్ ఉంటుంది ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ఇంచుమించు ఎంత ఆదాయం వస్తుందో అంతే ఆదాయం వస్తుంది కాకపోతే అతను దానికి తగ్గ అప్పు అతను ఇస్తాడు మనకు దగ్గ అప్పు మనం ఇస్తూ మనం ముందుకెళ్లొచ్చు కాకపోతే ఏంటంటే ఈ ఈరోజు విధాన లోపం వల్లనే మార్కెట్లో ఈ చాలామంది నష్టపోతూ ఉంటారు సరైన విధానంలో ముందుకెళ్తే ఖచ్చితమైన విధానం అంటారు దీన్ని ఈ విధానంలో ముందుకెళ్తే మనిషి ఓడిపోవడం అనేది లేదు గెలుస్తూనే ఉంటాడు ఇక్కడ మన టార్గెట్ ఎవరు ఉంటారు మనం ప్రతి ఊర్లో ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఉంటారు వీళ్ళని టార్గెట్గా చేసుకోండి అలాగే ఈ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళతో అందరూ వస్తారు ఆర్ఎంపీ డాక్టర్లు వస్తారు ఈ మా మన కటింగ్ షాప్ల లో వస్తుంటారు అలాగే చికెన్ షాప్లో లో వస్తుంటారు ప్రతి షాపు వ్యక్తి ప్రతి వ్యాపారం చేసే వ్యక్తి అందరూ మనకు అవసరమైన వ్యక్తిని అందరికీ మీరు స్వచ్ఛ మంచి క్వాలిటీ బియ్యాన్ని రైస్ ఇవ్వండి క్రెడిట్గా ఇవ్వండి ప్రతిరోజు వసూలు చేసుకోండి వారంకోసారి వసూలు చేసుకోండి అలాగే నెలకోసారి ఒక రైస్ బ్యాగ్ ఒక రైస్ బ్యాగ్ డబ్బులు తీసుకుంటూ ఎలాగైనా కానీ మీ వ్యాపారాన్ని మీ ఊరు మొత్తం మీరు మీ ద్వారా విస్తరించే విధంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్ ఎక్కడ మీరు ఎక్కడ ప్రారంభించండి అది ఏ ఊరై ఉండొచ్చు ఎక్కడైనా కానీ ఈ విధానంలో ముందుకెళ్తే ఒక మనిషి గెలవకపోవడం అనేది లేదు ఖచ్చితమైన విధానంలో మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం ఖచ్చితమైన ఆదాయాన్ని సంపాదిద్దాం కాన్సెప్ట్ మీకు అర్థమైందనుకుంటాను నా విధానంలో నేను చెప్పాను మీకు ఏదైనా సొంతంగా మీ అభిప్రాయం ప్రకారం మీకు ఏదైనా విధానం ఉంటే ఆ విధానంలో కూడా ముందుకెళ్ళండి ఎలాగైనా గెలుపు అనేది మనకు అందరూ అవసరం కాబట్టి ఖచ్చితమైన విధానంలో ముందుకెళ్ళి మంచి విజయాన్ని సాధించాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్